నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ మనతో ముఖేష్ గారు చాణక్య స్ట్రాటజీస్ అధినేత ఉన్నారు ముఖేష్ గారు నమస్తే అండి నమస్తే స్వాగతం కృష్ణా జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గాలు అసలు కృష్ణా జిల్లా రాజకీయాలే ఒక రకంగా ఒక పార్టీకి మంచిగా ఉంటే ఇంకొక ప్రస్తుత ప్రతిపక్ష పార్టీకి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో జగ్గైపేట పరిస్థితి ఏంటి ఇక్కడ టీడీపీలో కొంతమంది యాస్పరెంట్స్ కొన్ని గ్రూపులు ఏర్పడే అవకాశం ఉంది ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే భాను పార్టీలో ఉంటాడా లేదా అసంతృప్తితో ఎలా కొనసాగుతాడు అనే ఈ అన్నిటి ప్రశ్నల నడుమ జగ్గైపేట కాన్స్టిట్యున్సీ ఒక ప్రశ్నార్థకంగా కనపడుతున్నటువంటిది సో ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే ఆల్రెడీ చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో జగ్గైపేటలో ఎవరు ఎవరిది గెలుపు అని అంటే కనుక ట్రాంగిల్ పోటీ జరుగుతుందా ఒకవేళ అలయన్స్ లో జరుగుతుందా ఎవరి వైపు ప్రజలు చూసే అవకాశం తెలుసుకుందాం ముఖేష్ గారు జగేపేట నేను చెప్పినట్టు అన్ని ప్రశ్నలే కనపడతా ఉన్నాయి ఈవెన్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వైపు నుంచి కూడా ప్రశ్నే కనపడతా ఉంది సో ఈ పరిణామాల నడుమ జగేపేటలో పరిణామాలు ఏ పార్టీ వైపుకు దారి తీస్తున్నాయి ఏ పార్టీ గ్రాఫ్ ఎంత ఉంది మీ సర్వేలో వెల్లడైన ఏంటి గోపి గారు సర్వే అంటే యాక్చువల్గా మనం దీన్ని నాలుగు నాలుగు సర్వేలు చేయడం జరిగింది మాన్యువల్గా సర్వే చేసినప్పుడు నాలుగు వేల శాంపిల్స్ తీసుకున్నాం గోపి గారు మొదటి మాన్యువల్గా చేసినప్పుడు ఫోర్ థౌజండ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు స గ్రాఫ్ ఒక రకంగా వచ్చింది రెండోది మాకు కొంచెం డౌట్ వచ్చిన తర్వాత ఇక్కడ టీడీపీలో వర్గపూర్ ఉంది అట్ ద సేమ్ టైం వైసీపీలో కూడా వర్గపూర్ ఉంది ట్ సేమ్ టైం వైసీపీ ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంది అసలు అసంతృప్తి ఉంది పార్టీ పార్టీ మీద అనేది కూడా ఫస్ట్ గురించి పార్టీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు నాలుగు ఎలక్షన్స్ జరిగినాయి రెండు వేల నాలుగులో సామిన ఉదయభాన్ని గెలవడం జరిగింది కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో సాబాన్ని గెలిచి మధ్యలో రెండు సార్లు అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో శ్రీరాములని తాతయ్య అక్కడ తాతయ్య గారు గెలవడం జరిగింది టీడీపీ పార్టీ నుంచి ఈ నియోజకవర్గంలో అయితే ఈ నియోజకవర్గంలో మనకు టీడీపీ నుంచి ఏమైందంటే గత కొంతకాలంగా అదే యాస్పెంట్స్ అంటే పెరుగుతూ ఉంటారు కదా ఆ షాహుర్ల సంఖ్య పెరిగింది అయితే ఈ శ్రీరామ్ తాతయ్యని తీసుకొచ్చింది ఎవరు అనేది మొత్తం మొట్టమొదట నెట్టెన్ రఘురామ్ గారు శ్రీరాములని తాతయ్య గారిని పార్టీ తీసుకురావడం జరిగింది అది టీడీపీ పార్టీలోకి తీసుకొచ్చి గత అంతకుముందు అతను నిల గెలవడం జరిగింది అంత బాగా జరిగింది కాబట్టి కొత్త రక్తం అయితే బాగుంటుందని ఆ టైంలో శ్రీరాముని ఇంత ఆదాయం తీసుకుని రెండు వేల తొమ్మిదిలో గెలిపించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో గెలిపించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే సామాజిక వర్గాల్లో డిఫరెంట్లు ఈక్వేషన్స్ వచ్చాయి అయితే ఇదే సమయంలో ఈ నియోజకవర్గం నుంచి బొల్లారామకృష్ణ అనే అతను కూడా టికెట్ నాకు టికెట్ కోసం ప్రయత్నించడం చేస్తున్నాడు అయితే శ్రీరామ్ తాతయ్య చేసి వైశ్య సామాజిక వర్గం గ్రూపు నెట్టెన్ రఘురామ్ గారు కావచ్చు బొలారామకృష్ణ కావచ్చు వీళ్ళిద్దరిది ఏంటంటే ఖమ్మ సామాజిక వర్గం ఓకే అంటే ఈ నియోజకవర్గంలో కీ ఫ్యాక్టర్ ఏంటంటే మనకు ఖమ్మ సామాజిక వర్గం ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఉంటారు ఓటర్స్ అయితే ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి ఎవరు నిలబడ్డా నెట్టెన్ రఘురామ్ గారి సపోర్ట్ అయితే కంపల్సరీ అవసరం ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గం నుంచి కీ ఫ్యాక్టర్ తను తన సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే టీడీపీ నుంచి సపోర్ట్ నిలబడే అభ్యర్థికి ఒక ముప్పై నుంచి యాభై వేల ఓట్ బ్యాంక్ అనేది ప్లస్ అవుతుంది గెలుపు ఓవ్లను నిర్దేశిస్తుంది అయితే ఈ సమయంలో ఈ మధ్యలో ఏం జరిగిందంటే మనం మాన్యువల్గా చేసినప్పుడు సర్వే ప్రకారం వైసీపీ పార్టీ గ్రాఫ్ కొంచెం ఎక్కువ వచ్చింది కానీ టీడీపీ గ్రాఫ్ తక్కువ ఉన్నప్పటికీ సామిలేని ఉదయ్బాను మీద ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత వల్ల శ్రీరామ్ తాతయ్య గెలుచుండని మొన్నటిదాకా అనుకున్నాం మాన్యువల్గా సర్వే చేసినప్పుడు అయితే మనం తర్వాత ఏం జరిగింది అంటే ఈ క్రమంలో నెట్టం రఘురామ్ గారికి బో శ్రీరాముని తాతయ్య గారికి అంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి కొంచెం అసంతృప్తి ఏర్పడింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ ప్రోగ్రామ్ అనేది ఆ నియోజకవర్గంలో చేయడం జరిగింది చేస్తున్న టైంలో ఏంటంటే ఎవరినైతే శ్రీరాముని తాతయ్యని ఎవరైతే తీసుకొచ్చారో వారిని కాదని డైరెక్ట్ డయాస్ మీద అందరినీ కిందికి దించడం చంద్రబాబు నాయుడు ఒక

అంటే వీరిచ్చే ఎవరైతే శ్రీరాముని అదే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలకు కొంచెం దూరంగా వీళ్ళు ఉన్నారు ఉన్న తర్వాత ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో హాజరు కావట్లేదు ఈ క్రమంలో బొల్లారామకృష్ణ ఏం చేశాడంటే ఆ నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు అవి ఇవి పెట్టి తనకున్న పరిధిలో ఒక నాలుగు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆయన ఉద్యోగాలు ఇచ్చి అటు ఖమ్మ సామాజిక వర్గంలో ఇటు నెట్టెం రఘురామ్ గారు అండ్ రివేనింగ్ అందరూ యొక్క దాన్ని ఏమంటాం అభిమానాన్ని గెలుచుకుంటూ రావడం అనేది కొంచెం జరుగుతూ ఉంది కానీ పూర్తి స్థాయిలో అనేది ఇంకా రాలేదు పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ఎక్కడ టీడీపీలో ఎవరు నిలబడ్డా కంపల్సరీ ఆ క్యాండిడేట్ నెట్టెన్ అగరావు గారి సపోర్ట్ అనేది కంపల్సరీ ఒకవేళ ఈసారి ఏం చేస్తుండ్రు ఎవరు కాదు నెట్టెన్ అగరావు గారి నేనే నిలబడాలి ఎందుకు ఎలక్షన్ ఇప్పుడు వయసు కూడా డెబ్బై పై పై చిలుకుంది నీ నిలబడి ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన కూడా తనకు వచ్చి ఉండొచ్చు కదా ఓకేనా ఓకే అది ఒకవేళ అదే వాస్తవిక రూపం దాల్చింది అనుకో ఒకవేళ ఆయనకే టీడీపీ కనుక టికెట్ ఆఫర్ చేసింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ ఈ నియోజకవర్గంలో రఘురామ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అంటే మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు మీరు చెప్పబోయే దానిలోకి వెళదాం నెట్టిన రఘురామ్ని ఆ రోజు చంద్రబాబు పక్కన ఇదేం కర్మ ప్రోగ్రాంలో ఆయన పక్కన నిలబెట్టకపోవడం వల్ల కమ సామాజిక వర్గంలో ఒక రకమైన అభిప్రాయం వచ్చింది మీరు చెప్పుకుంటుంటాం సో అంటే ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శ్రీరామ్ తాతయ్యని తాతయ్య మీద కాకుండా నెట్టెం రఘురామ్ గురించి సామాజిక వర్గాల వారీగా అక్కడ ఏదో మొదలయ్యింది అని అంటే వివక్ష చూపిస్తున్నట్టే కదా అంటే అనట్లే నేను అక్కడ అక్కడ ఒక సామాజిక వర్గంలో కదా జరిగింది ఎప్పుడైతే స్టేజ్ దించారో అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరిలో కూడా అరే ఇతన్ని తీసుకొచ్చింది ఇతనే కదా మరి ఇతన్ని కాదని ఆయన హైలైట్ చేయడం అనేది అక్కడున్న టీడీపీ కార్యకర్తలు ఎవరికి కూడా నచ్చలే అది ఒక సామాజిక వర్గం కాదు అయితే ఇక్కడ ఏందంటే ఈ కమ్మ సామాజిక వర్గం కీ ఫ్యాక్టర్ మాత్రమే అది కానీ వీరిని దించడం వల్ల మొత్తం అందరికీ కూడా టీడీపీ కార్యకర్తలు అందరికీ కూడా ఏంటంటే కొంచెం గ్రూప్ చీలికలు అనేది ఏర్పడ్డాయి దాని తర్వాత మనం ఐవిఆర్ఎస్ సర్వే కూడా చేయడం జరిగింది అయితే ఈ వర్గపూర్లో మనం తెలుసుకుందాం మన కంపెనీ కోసం ఏం చేశామంటే ఈ ముగ్గురు నలుగురు కొట్టుకుంటున్నారు టికెట్ కోసం అసలు ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ అనేది ఒక సర్వే చేయడం జరిగింది సర్వే చేసినప్పుడు ఏంటంటే ఎవరు ఎవరైతే బాగుంటుంది టీడీపీ పార్టీ నుంచి అని మనం సర్వే చేసినప్పుడు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే నెట్టన్ రఘురామయ్య గారు మొదటి స్థానంలో వచ్చాడు రెండవ స్థానంలో ఎవరు బొల్ల రామకృష్ణ వచ్చాడు మూడో స్థానంలో తాతగా అంటే ఇద్దరికి చెస్ట్ వన్ టూ త్రీ పర్సెంటే గ్రాఫ్ ఉంది కానీ ఇక్కడ చూడండి ప్రజల్లో మార్పు అనేది డిఫరెంట్గా ఎట్లా ఉందో ఎందుకు అంటే ఆ రోజు జరిగిన కార్యక్రమమే ఏ రోజు జరిగిన కార్యక్రమం స్టేజ్ మీద జరిగిన కార్యక్రమం వాళ్ళని కొంచెం టీడీపీ కార్యకర్తలందరూ గ్రూపింగ్ సార్ ఇంకోటింది ఇక్కడ శ్రీరాముని తాతయ్య గారు వ్యక్తిగతంగా చాలా మంచివారు నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రాఫ్ వచ్చింది అటువంటి టైంలో ఏంటంటే కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉండడం ఓడిపోయిన తర్వాత కొంచెం దూరంగా ఉండడం అదేవిధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ ఎవరైతే ఉన్నారో ఆ ఉదయ భానుకి యాంటీగా ఒక్క పని కూడా చేయలేదు వ్యతిరేకంగా అంటే ఎవరైనా టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి పోరాటం పోరాటం చేయలేదు అనేది ఒక రకమైన అసంతృప్తి అనేది అక్కడ ఉన్న టీడీపీ కేడర్లోనే స్పష్టంగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది ఒకవేళ ఇప్పటికీ ఇంకా ఆరు నెలలు ఏ నెల టైం ఉంది ఈ ఏ నెల టైంలో కూడా ఈ ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే మీద ప్రతిపక్షాల మీద ఫైట్ చేయగలుగుతారో అప్పుడు ప్రజలు వాళ్ళని పట్టం కడతారు నో డౌట్ అలా ఎందుకు ప్రజలు ఏం చేస్తున్నారు ఉన్న ఎమ్మెల్యే వ్యతిరేకత ఉంది మరి ఆయన మీద ఎవరైతే ఫైట్ చేసే శక్తి ఉందో వాళ్ళకి పట్టం కడతారు నో డౌట్ మరి ఆ రకంగా ఫైట్ చేసిన వాళ్ళకే పార్టీ కూడా టికెట్ ఇస్తుందని వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు అంటే నేను ఇక్కడ ఇంకొక అంశాన్ని మీ దగ్గరకి తీసుకొస్తున్నా యాక్చువల్గా టీడీపీలో జరుగుతున్న ఒక అంతర్మతనం మనం గతంలో ఒక సర్వేలో చెప్పాము కొన్ని బీసీ నియోజకవర్గాల్లో బీసీలకు ఇవ్వాలనుకుంటున్నటువంటి నియోజకవర్గాల్లో నర్సరావుపేట కానీ మదనపల్లి కానీ ఇలాంటి కాన్స్టిట్యున్సీస్లో ఆల్రెడీ ఓసీలుగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు పోటీ పడుతూ ఒక గ్రూపులుగా ఏర్పడి అక్కడ విభేదాలు సృష్టించి గ్రూపులను పెంచి పోషిస్తున్న క్రమంలో వాళ్లే ఒక సమస్యగా తయారైనప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ అదే సమస్య తయారైతే పార్టీ అధిష్టానం ఒప్పుకుంటుందా హండ్రెడ్ పర్సెంట్ నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళలో సమస్య ఉంది కాబట్టి వైసీపీ పార్టీకి బలం అది ఓకే అర్థమవుతుంది ఈ నియోజకవర్గం వరకు చెప్తున్నాను ఈ సమస్యకు సమాధానం దొరకనంత వరకు వైసీపీ పార్టీ మరొకసారి ఈ నియోజకవర్గంలో గెలుస్తుంది అంటే ఇంకొక ఆలోచన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది పర్సెంట్ ఆయ నిష్పక్షం దాన్ని వాడుకునే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాడుకుంటున్నారు ఈ కమ్మ సామాజిక వర్గం బీసీ ఇబ్బంది పెడుతుంది కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆయన సైలెంట్ గా రోజు పొద్దున దినచర్య చేసుకుంటే జాలు వీలు విలువ కొట్టుకుంటూ ఓట్లు జీలిపోయి మళ్ళీ తర్వాత నేనే గెలుస్తున్న నమ్మకం అనేది ఆయనకొచ్చి ఉంటుంది ఇప్పటికే ఓకే అర్థమైందా పెద్దగా చేయాల్సిన కథ కూడా చెప్తే తెలుసు కదా చిన్న అంటే ఇద్దరు ముగ్గురు ఆస్పిరెంట్స్ కొట్టుకునే కాడ మనం ఏం పని చేయని అవసరం వాళ్ళు కొట్టుకుని ఓటు చేస్తే ప్రతిపక్షంగా మనమే ఉంటాం అన్నట్టు అంటే ప్రజలు మనల్ని నిర్ణయిస్తారు అన్నట్టు ఒక ఉదాహరణ వీళ్ళు ఫీల్ అవుతారు ఎవరు భాను ఒకవేళ మేము ఈ రకం కూడా ప్రశ్నించడం జరిగింది తాతయ్యను కాదని నిట్టన్ రఘురాం గారికి ఒకవేళ అవకాశం ఇచ్చింది అనుకోండి వైసీపీలో ఉన్న ప్రథమ శ్రేణి నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారుగా చాలా మంది టీడీపీలోకి వచ్చే అవకాశం అక్కడ స్పష్టంగా కనబడుతుంది అది కూడా మనం అంటే టీడీపీకి బలమయ్యే అవకాశం ఉంది అక్కడ ఒకవేళ నెట్టెన్ రఘురావు గారిని శ్రీరామ్ తాతయ్య గారిని ఇద్దరిని కోఆర్డినేట్ చేసి అక్కడ ఉన్న సమస్యలకు స్టాప్ పెడితే ఈ నియోజకవర్గంలో ముప్పై వేల ప్లస్ అయింది సో వైసీపీ పరిస్థితికి వస్తే వైసీపీ ఎమ్మెల్యే గురించి మనం ముందు అనుకున్న అసంతృప్తి అవును పార్టీలో ఉంటారా లేదా అని ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడింది వైసీపీలో అయితే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి స్పష్టమైన పని అయితే ఇంతవరకు ఏం చేయలేదు ఆయన ఇంకొకటి మాఫియా కావచ్చు ఆయనకు ఎదురుదిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు జైల్లో పెట్టడం కావచ్చు ఇవన్నీ చేస్తున్నాడని ఒక ఆరోపణలు నియోజకవర్గాలు ఆయన మీద స్పష్టంగా ఉన్నాయి దీనివల్ల టీడీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీలో ఉన్న లోగ్రే ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఏంటంటే ఒక అసంతృప్తి అనేది క్లియర్గా స్పష్టంగా ఆయన మీద ప్రకటించడం జరిగింది దీనిని టీడీపీ వాడుకోకపోగా టీడీపీలో ఏంటంటే అనేది ఒకటి అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసంతృప్తి ఎట్లా అనుకుంటాం మనం సామాన్య మంత్రి పదవి రాకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా రోడ్ల మీదకి వచ్చేసి గందరగోళం చేశారు కదా ఇప్పుడు మంత్రి పదవి రాకపోతే అంటున్నాం కానీ ఎందుకు రాలేదు ఫైట్ చేయలేదు మంత్రి పదవి కోసం అర్థమైందా నియోజకవర్గం మంత్రి పదవి కోసం ఫైట్ చేయాలి కదా రాలేదు అని ఏ నిరుచోపడి కింద కేడర్ రాలేదు అంటే క్యాడర్ నిరుత్సాహపడానికి ఏం చేస్తుంది అసంతృప్తిలో ఈయన మంత్రి పదవి రాకపోవటం కూడా అసంతృప్తి ఉంది ద్వితీయ నాయకత్వంలో ఓకే మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నాం మాకేదో మంచి చేస్తాం నియోజకవర్గానికి ఏదో మంచి చేస్తామని మీరేం చేస్తున్నారు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అప్పుడు అటువంటిప్పుడు అసంతృప్తి నాకు ఏమైంది క్లియర్గా అంతే కదా అయితే ఇక్కడ టీడీపీకి వచ్చేసరికి ఈ రకంగా వైసీపీ ఉదయబాను ఏమన్నా పార్టీ మారే అవకాశం ఉందా ఉదయబాను పార్టీ మారతాడు మారడు లేకపోతే జనసేన పోతాడు టీడీపీకి పోతాడు ఓ రానా నానా రకాలుగా స్ప్రెడ్ అయినాయి నాట్ ఓన్లీ ఉదయ్ వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఇలానే వచ్చినాయి పార్టీ అనేది వాళ్ళు ఈ టైంలో ఎవరు మారరు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న దగ్గరనే నలుగురు ఎదురు కొట్టుకుంటున్నారు ఇంకొక ఐదు అయిన వచ్చి ఏం చేస్తాడు అవునా పార్టీ మారే అవకాశాలు అయితే స్పష్టంగా లేవు అయినప్పటికీ మాత్రం నియోజకవర్గంలో జన జగ్గపేట నియోజకవర్గంలో ఇప్పుడున్న సిచువేషన్ లో టీడీపీలో ఉన్న వర్గపూరు వలన వైసీపీ పార్టీ గెలిచే అవకాశం స్పష్టంగా కనబడుతుంది కానీ ఒకవేళ వర్గపూరు సమస్య పోతే సమస్య ఇక్కడ ఒకటి యూత్ ఫ్యాక్టర్ లో రామకృష్ణి ఎంకరేజ్ చేయాలి రెండోది సీనియర్టీలో నెట్టన్ రఘురామ్ గారిని ఎంకరేజ్ చేయాలి అనుభవంలో శ్రీరామ్ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటే ముప్పై వేల మెజార్టీ వస్తుంది కొనసాగితే వైసీపీ వైసీపీ ఐదు వేల మెజార్టీతో గెలుస్తుంది నో డౌట్ అందులో రైట్